వెల్కమ్ టు చోటా షెఫ్. ప్రతిరోజు లాగే సరికొత్త రుచులు చూపించడానికి వచ్చేసింది మన చోటా షెఫ్. చూసారా, ఇవాళ మనతో సంజన ఉంది. హాయ్ 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 హలో. సో ఇవాళ మేము చిలిపి చిలిపి ఆనందాల గురించి మాట్లాడబోతున్నాం. చిలిపి ఆనందాల అంటే ఏంటని అనుకుంటున్నారా? ఏం లేదండి, మాలాంటి చిన్నపిల్లలు అల్లరి అల్లరి అంటే అల్లరి అల్లరి ఏంటి పేరెంట్స్కి తెలియకుండా ఏం చేస్తాము, అలా వాటి గురించి మాట్లాడుకుంటాం. అలాగే ఒక మంచి రెసిపీ కూడా చేయబోతున్నాము. సరే సంజన, నువ్వు మీ మమ్మీకి తెలియకుండా ఏమేమి అల్లరి చేసావు? నేను మా మమ్మీకి తెలియకుండా మమ్మీ నాకు ఒంట్లో బాలే మమ్మీ అని అంటే డోర్ మూసుకునేది గొల్లం పట్టుకోకపోతుండే, అయితే మంచం మీదకి డ్యాన్స్ చేసేది పట్టుకోకపోతుండే. నువ్వు? నేనా? అంటే స్కూల్లో ఎక్కువ చేసేదాన్ని. స్కూల్లో పీటీ సార్ వస్తారు, ఆ గేమ్స్ అంటే నాకు పిచ్చి చిరాకు, ఎక్సర్సైజ్ అంటారు, అది అంటారు, ఇది అంటారు. నేనేం చెప్తాను, సార్ నేను మొన్న అబ్సెంట్ అయ్యాను సార్, సో టీచర్స్ వాళ్ళు కంప్లీట్ చేయమంటున్నారు అని ఒకరోజు కంప్లీట్ చేయాలని పైన క్లాస్లో ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాం మా ఫ్రెండ్స్. నెక్స్ట్ డే మళ్ళీ ఒంట్లో బాగాలేనట్టు, నెక్స్ట్ డే మళ్ళీ కంప్లీట్ చేయనట్టు, అలా ఆల్టర్నేట్గా చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకేం చేస్తుందాన్ని? నేనా? అంటే మాకు ఒక డ్యాన్స్ టీచర్ వచ్చేది, అయితే టీచర్ డైలీ అడిగేది, నువ్వు డ్యాన్స్ చేయడానికి రావచ్చు కదా, అంటే క్లాస్కి వెళ్ళాను సార్, అయితే నాకు ఇంట్రెస్ట్ లేకపోతున్నప్పుడు. నేను ఏం చేసేదంటే, టీచర్ నాకు ఈరోజు ఒంట్లో బాగాలే టీచర్ కావాలంటే మా మమ్మీని అడిగాను, టీచర్ మమ్మీ నాకు ఒంట్లో బాగాలేయగల మమ్మీ, అయితే నేను ఏం చేయను అంటే మమ్మీ ఓకే అనేది, అయితే డ్యాన్స్ టీచర్ కూడా ఓకే అని అలా డైలీ చేసాను. ఓహో, బాగా అల్లరన్నమాట. చూసారు కదండి, మేము ఎంత అల్లరి అల్లరి చేస్తాము, అలాగే మా మా నుండి అందరూ ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటున్నాము, అంతే కదా? ఎస్. యా, సరే అయితే ఇవాళ ఏమి వండుదాం? చెప్పు, ఏమి వండుదాం? పునుకులు ఏమైనా వండుదామా? వండుదాం. హెల్తీ పునుకులు? ఎస్. అయితే ఇవాళ మేము చేయబోతున్నాము పుదీనా శనగల పునుకులు. దానికి కావాల్సిన పదార్థాలు మీరు చూసేయండి. పుదీనా శనగల పొంగనాలకి కావాల్సిన పదార్థాలు: శనగల పేస్ట్, బియ్యప్పిండి, పుదీనా, ఉప్పు, కారం, చాట్ మసాలా, ఆయిల్, గ్రీన్ చిల్లీస్. కావలసిన పదార్థాలు చూస్తారు కదా, ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. మిక్సింగ్ బౌల్ టేక్. థ్యాంక్ యూ, వెల్కమ్. ఇప్పుడు అందులో గ్రైండ్ చేసిన శనగల పేస్ట్ వేసుకుందాం. సో ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, అవును, అసలు వేడి ఉంటుంది అనుకుంటే మధ్యలో మధ్యలో వర్షం కూడా వస్తుంది. అవును. ఆ వర్షంలో నువ్వు ఏమేమి చేద్దాం అనుకుంటున్నావు? నేను వర్షంలో డ్యాన్స్ చేస్తా. నేనైతే వర్షంలో ఐస్ క్రీమ్, ఐ లవ్ ఈటింగ్ ఐస్ క్రీమ్. ఐ ఆల్సో లవ్ ఐస్ క్రీమ్. ఎప్పుడు ఎండాకాలంలోనే కాకుండా వర్షం వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ తింటే ఆ కిక్కే వేరబ్బా. నేను వేడి వేడి కాఫీ తాగు, భలే ఉంటుంది. అంటే చల్ల వెదర్లో వేడి తిండి తాగితే బాగుంటాయి, కానీ చల్లవి తినద్దు. అప్పుడప్పుడు తినట్లేమవదా? ఇప్పుడు అప్పుడప్పుడు అయితే ఏం కాదు, ఎప్పుడు అంటే జలుబు వస్తుంది అంతే కదా. ఇప్పుడు బియ్యప్పిండి బాగా కలుపుకుందామా? బాగా కలుపుకుందాం. మరి నువ్వు మన ఆడియన్స్కి సమ్మర్లో ఇచ్చే ప్రికాషన్స్ ఏంటి? ఎండలో బాగా తిరగొద్దు. అవును, మాడిపోతాం. ఇంకా ఇంకా మనం కావాల్సి వచ్చినప్పుడు బయటకు వెళ్తే గొడుగు తీసుకొని వెళ్ళాలి. ఇంకా ఇంకా ట్రీస్ని ఎక్కువ ప్లాంట్ చేయాలి, అప్పుడు నీడ ఎక్కువ వస్తుంది కదా. గుడ్ జాబ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం వేసుకుందాం. కారం కారం అసలు ఏం సంజనాకి పచ్చిమిరపకాయలకి పడదు, ఎప్పుడు పచ్చిమిరపకాయలే వస్తాయి తను తిన్నప్పుడు. ఓకే, ఇప్పుడు ఉప్పు, చాట్ మసాలా, కారం మూడు వేసేసుకుందాం. ఉప్పు ఉప్పు చాట్ మసాలా చాట్ మసాలా చాట్ మసాలా కొంచెం ఎక్కువ వేసుకుందాం. కారం కొంచెం తక్కువ వేసుకుందాం. ఓకే, పచ్చిమిరపకాయలు కారం కొంచెం. ఓకే ఓకే, ఇప్పుడు కలుపుకుందాం. నువ్వు సమ్మర్లో ఇంకా ఏం చేస్తావు? సమ్మర్లో
అలాగే అంటే ఎప్పట్లాగే ఐస్ క్రీమ్స్ తింటాను, సబ్జా నీళ్ళు బటర్ మిల్క్ అవి ఎక్కువ తాగుతాను. హాయిగా చల్లగా ఉంటుంది. పుదీనా వాటర్ అయితే ఆహాహా, అందుకని ఇప్పుడు పుదీనాతో నేను ఒక రెసిపీ చేస్తున్నాను. పుదీనా వాటర్ ఉంటాయా? ఉంటుంది, అంటే మనం తాగంలే, కొంతమంది తాగుతారు. మనకి దానికి చాలా గ్యాప్ ఉంది. చాలా గ్యాప్ ఉంది. సబ్జ గింజలు తాగుతా నేను. బాగుంటుంది, అంటే మజ్జిగలో సబ్జ గింజలు వేసుకుని తాగితే చాలా బాగుంటుంది. నేను మజ్జిగలో సబ్జ గింజలు వేసుకొని ఎప్పుడు తాగలే. ట్రై చేయండి, బాగుంటుంది. ట్రై చేద్దాం ఇంటికి పోయిన తర్వాత. సరే అయితే పుదీనా వేసేసుకుందామా? వేసేసుకుందాం. ఐ లవ్ పుదీనా. పుదీనా పుదీనా విల్ బి వెరీ టేస్టీ. Yes. Yeah. ఆ స్మెల్లే బాగుంటుంది. స్మెల్ అన్నిటికన్నా ఎక్కువ బాగుంటుంది. ఐ మీన్ టేస్ట్ కూడా బాగుంటుంది. అయితే నువ్వు ఒక పెద్ద రాక్షసు అనమాట, బాగా అల్లరి రాక్షసువి. నీకు ఇప్పుడు తెలిసిందా? తెలుసులే, ఇందాక చెప్పాను అంతే. నేనైతే క్లాస్లో టీచర్ని ఏడిపిస్తాను. టీచర్ని ఏడిపేయడమా? అదే మా టీచర్ అయితే పోయి మేడంకి కంప్లీట్ చేస్తుంది. అవునా? మా టీచర్ అయితే నవ్వుతారు, మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారు. ఈ లోపల మనం ప్యాన్ పెట్టాను, ఆయిల్ వేసేద్దామా? వేసేద్దాం. గుంత పొంగనలు ప్యాన్ పెట్టి అగో వెల్ మ్యాచ్. యా పెట్టి అందులో స్పూన్తో హోల్స్లో ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కాలి, అందుకనే ఇంకా బాగా ఈ పిండిని కలుపుతూ ఉంటాను. కలుపుతూనే ఉండు. ఉంటాను. ఉండు. సో నువ్వు బాగా చదువుతావా స్కూల్లో? చదువుతా. బాగా చదువుతావా? అదే ఫ్రెండ్స్తో టీచర్ వేరే పని చేస్తుంటే ఫ్రెండ్స్తో ఆటలు ఆడతాం. మంచిది, అలాగే చెయ్యి. బుక్ ముందర పెట్టుకొని నేను వేరే పనిలో. ఇంకా నీ ఫేవరెట్ సబ్జెక్ట్? నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. సేమ్ థింగ్. ఇంగ్లీషే ఇష్టం. ఐ లవ్ సైన్స్ టీచర్ బట్ ఐ హేట్ సైన్స్ సబ్జెక్ట్. ఏంటో సైన్స్ అంటే ఏదేదో ఉంటుంది, ఫుడ్ గురించి ఒకసారి, యానిమల్స్ గురించి ఒకసారి, ప్లానెట్స్ గురించి ఒకసారి, ఒకసారి బాడీ గురించి. ఎంత ఇరిటేటింగ్ ఉంటుంది. ఇప్పుడు మ్యాథ్స్ ఇంకా ఇరిటేటింగ్ ఉంటుంది. మ్యాథ్స్ ఐ హేట్ మ్యాథ్స్. మీ టూ. సరే అండి, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్పూన్తో ఈ పిండిని ఇలా తీసుకొని ఇలా ఇందులో వేయాలి. అంటే మనం చిన్నపిల్లలం కాబట్టి స్పూన్తో చేస్తాం, అదే పెద్దవాళ్ళు అయితే చేతితో రౌండ్గా వేస్తారు. మూత పెట్టేద్దామా? పెడేద్దాం. పెడదా? చిలిపి ఆనందాలు చెప్పు. ఇంకేం చేస్తావు? అంటే మనం చాలా చేస్తాంలే. నువ్వు చెప్పు. నేనా? ఇప్పుడు స్కూల్లో ఫ్రీ పీరియడ్స్ ఉంటాయి కదా, అప్పుడు అందరు అల్లరి చేస్తూ ఉంటారు, ఎవరు ఎవరిని పట్టించుకోరు. సో నా ముందు బెంచ్లో ఉన్న అమ్మాయిని నేను కొట్టి చదువుకుంటున్నా చేస్తాను. ఎవరు కొట్టారు అంటే నా పక్కన ఉన్న వాళ్ళ పేరెంట్స్. అలాగే ఒకవేళ ఇంట్లో బోర్ కొట్టి రేపు ఏదో పిచ్చి టెస్ట్ అది చదువుకోవాలి, మమ్మీ ఏమో హాల్లో ఉంది, నేను బెడ్రూమ్లో ఉన్నాను, బెడ్ పైన ఇద్దరు వచ్చేస్తే పడుకుంటాను, మమ్మీ లేపుతుంది, ఏంటి అయిపోయిందా చదవడం అంటే అయిపోయింది మమ్మీ అని అంటే, ఏది నేను అప్ప చెప్పు అని అంటుంది. అప్పుడు నేను ఆల్రెడీ చదివేసింది ఇచ్చి ఇదిగో మమ్మీ ఇదే క్వశ్చన్స్ అని అవుతాను. అలా ఎన్ని చేస్తాం తెలుసా? నువ్వు ఇంకేమేమి చేస్తావు? నేను నువ్వు ఒకటి చెప్పింది నేను అన్న చేస్తాను. ఏంటి? మేము కొట్టుకుంటాం, మేము క్లాస్లోనే ఉరుకుంటే ఆట ఆడతాం. టీచర్ ఉన్నప్పుడు కూడా ఒకవేళ టీచర్ షర్ట్ టీచర్ వచ్చేస్తే ఇంకా ఏం చేయలేదు. ఓకే, ఫ్రై అయిపోయినట్టున్నాయి, డ్యాన్స్ చేసేస్తున్నాయి. అవును, ఫ్రై అయిపోయాయి. ఫ్రై అయిపోయి కదా స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ సర్వ్ చేసుకుందాం. పెట్టే అక్కడ పెట్టి అది.
పుదీనా శనగల పొంగనాలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రొసీజర్ మరోసారి చూసేయండి. పుదీనా శనగల పొంగనాలకి కావాల్సిన పదార్థాలు: శనగల పేస్ట్, బియ్యపిండి, పుదీనా, ఉప్పు, కారం, చాట్ మసాలా, ఆయిల్, గ్రీన్ చిల్లీస్. పుదీనా శనగల పొంగనాలు తయారు చేసే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో శనగల పేస్ట్, బియ్యపిండి, గ్రీన్ చిల్లీస్, ఉప్పు, కారం, పుదీనా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి బాగా వేడి చేయాలి. అలా వేడి చేసిన ఆయిల్ లో పైన కలిపిన మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ పుదీనా శనగల పొంగనాలు రెడీ. కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రొసీజర్ చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. చాలా బాగుందంట, నేను టేస్ట్ చేస్తా. మైనీష్ చాలా క్రంచీగా, కారంగా సూపర్ 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 ఉన్నాయి. సూపర్ సూపర్. ఓకే ఇదండి ఇవాళ చోటా చెఫ్. నెక్స్ట్ టైం ఇంకొక టేస్టీ రెసిపీతో మేము ముందుకు వస్తాం.